రాఘవేంద్రరాజు గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తున్నా. ఇప్పుడు ఇన్ని వివాదాలు ఇంత చుట్టూ తిరిగినటువంటి క్రమంలో కేసీఆర్ యొక్క ఉద్యమ ప్రస్థానం, కేసీఆర్ యొక్క ఉద్యమ ప్రస్థానంలో మహబూబ్నగర్ జిల్లాకి ఒక కీలకమైనటువంటి పాత్ర ఉంది. రాఘవేంద్రరాజు గారు, అంటే 2014 చట్టం ఏదైతే ఆమోదం పొందిందో, ఆమోదం పొందినప్పుడు ఆయన మహబూబ్నగర్ యొక్క పార్లమెంట్ సభ్యుడు, అటువంటి కేసీఆర్ ఎందుకు ఈ విషయంలో మిన్నకుండిపోయారు? శ్రీనివాస్ గౌడ్ విషయంలో కేసీఆర్కు ఉన్నటువంటి సాఫ్ట్ కార్నర్ ఏంటి? ఇప్పుడు వివాదాలన్నీ ఆయన చుట్టే తిరుగుతున్నాయి కాబట్టి మనం ఈ ప్రశ్న ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. మాజీ మంత్రి గారు ఏంటంటే, యా కేసీఆర్ గారిని బ్లాక్మెయిల్ చేయడం జరిగిందండి. అంటే నేను అబ్జర్వ్ చేసిన విషయాలు ఏదైతే ఉన్నాయో, అతను ఉద్యోగస్తు సంఘాలు ఏదైతే ఉన్నాయో, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగస్తుల సంఘాలకు శాశ్వత చైర్మన్ గా అతను ప్రకటించుకోవడము, ఆ ఉద్యోగ సంఘాలన్నింటినీ చేతిలో పెట్టుకొని నన్ను ఒకవేళ నా మీద ఏమైనా చర్యలు తీసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా నేను ఆందోళన చేస్తానని కేసీఆర్ గారిని బెదిరించడం ద్వారానే వారి కేసీఆర్ లాంటి టవరింగ్ పర్సనాలిటీని ఒక ఎమ్మెల్యే, ఒక మంత్రి బెదిరించే పరిస్థితి ఉంటుందా? అంటే ఇప్పుడు ఏ నాయకునికైనా వీక్నెస్ అనేది సహజం కదండి. ఓకే, ప్రస్తుత రాజకీయాలలో ఓకే, కేసీఆర్ గారి కొన్ని వీక్నెస్లు, వారి కుమారుడు గారి కొన్ని వీక్నెస్లు శ్రీనివాస్ గౌడ్ గారు చేతిలో పెట్టుకుని వాళ్ళని బ్లాక్మెయిల్ చేయించి వారిని బ్లాక్మెయిల్ చేసి మరి అతన్ని కాపాడుకోవడం జరిగింది అనమాట. అందులో భాగంగానే మీరు చూస్తా ఉన్నారు, ఏదైతే మాకు ఇచ్చారో, ఏదైతే మాకు వేధింపులు చేశారో, ఏదైతే అక్రమంగా కేసులు బనాయించారో, వారు వారికి సపోర్ట్ చేసిన అందరి అధికారుల మీద ఇప్పుడు కేసులు నమోదవుతా ఉన్నాయి. వారందరూ చాలా ఆందోళన ఉన్నారు, వీరికి సపోర్ట్ చేసిన అధికారులంతా. ఒక ఈ తెలంగాణ ప్రజలకు రాజ్యం ద్వారా తెలియజేయడం ఏంటంటే, ఇంకొక 4 క్రిమినల్ కేసులు ఇప్పుడు మాజీ మంత్రి గారు ఎవరైతే ఉన్నారో మహబూబ్ నగర్ 2 కోట్లలో, కోర్ట్ నెంబర్ 3, కోర్ట్ నెంబర్ 4 లో నమోదు కావడం జరిగింది. ఒక 2 డేస్ లో వాటికి సిసి నెంబర్ కూడా రాబోతుందని తెలియజేస్తాం. దాంట్లో మున్నూర్ రవి ఒకటి చేసిండు, మా బ్రదర్ నాగరాజ్ ఒకటి చేసిండు, 2 నేను ప్రైవేట్ కంప్లైంట్ నమోదు చేసి ఉన్నా. దీంట్లో ఒక 17 మంది పోలీస్ అధికారులు ఉన్నారు, మా బ్రదర్ ఫైల్ చేసిన దాంట్లో. మున్నూర్ రవి చేసిన దాంట్లో 16 మంది పోలీస్ అధికారులు ఉన్నారు. నేను చేసిన దాంట్లో 5 మంది ఎక్సైజ్ అధికారులు ఉన్నారు, మరియు ఆర్డీఓ గారిది సపరేట్ కేసు అనమాట. రీసెంట్ గా వారి అక్రమంగా వారి నామినేషన్ అలౌ చేశారని చెప్పి నేను లిఖిత పూర్వక అఫిడేవిట్, భారతదేశ చరిత్రలోనే ఒక అఫిడేవిట్ నేను నమోదు చేయడం జరిగింది. ఎన్నికల కమిషన్ కి ఆన్లైన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అట్టి స్థితిపై ఈ రోజు వరకు కూడా గత ఆర్డీఓ కే అనిల్ కుమార్ గారు చర్యలు తీసుకోని కారణంగా ఆర్డీఓ కమ్ రిటర్నింగ్ ఆఫీసరా ఎగ్జాక్ట్లీ రిటర్నింగ్ ఆఫీసర్ కమ్ ఆర్డీఓ గారు మహబూబ్నగర్ గారి మీద క్రిమినల్ కేసు నమోదు అయ్యింది. ఒక 2 డేస్ లో నెంబర్ వచ్చేస్తా ఉంది. యా, అయితే ఇక్కడ ప్రధానంగా ఎవరి కళ్ళల్లో ఆనందం చుట్టడానికి పోలీసు అధికారులు కేసులు పెట్టారో, ఈరోజు ఆ పోలీసు అధికారులే ఇబ్బంది పడే పరిస్థితి వస్తే మరి ఆయన కళ్ళల్లో ఆనందం చూసిన ఆయన ఉద్దేశం ఏంటి? ఆయన ఏ రకమైనటువంటి ఆలోచనలో ఉన్నారు? వాస్తవానికి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు, కేసీఆర్ కేటీఆర్ తర్వాత నేనే ముఖ్యమంత్రి హోదాలో ఉన్నానే ఒక విధంగా ఒక అభూత కల్పన అధికారుల లోపల కలిగించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి ఈ రోజు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటా ఉన్నాడు అనమాట. చాలా మందితో అతను ఏ మీటింగ్ లోకి వెళ్ళినా కంటతడి పెట్టాల్సిన పరిస్థితులు ఎదురవుతా ఉన్నాయి. మీరు చూస్తానే ఉన్నారు, రీసెంట్ గా షాద్నర్ లో పెట్టిన ఒక మీటింగ్ లో అసలు నేను ఓడిపోతాను అనుకోలేదు, 100 మెజార్టీతో గెలుస్తానని చెప్పడం జరిగింది అనమాట. వాస్తవానికి చూస్తే 18,738 ఓట్ల తేడాతో అతను ఓడిపోవడం జరిగింది. ఓకే.